శుభోదయము మిత్రులారా, ఈ రోజుల్లో సమయం దొరకనటువంటి వ్యక్తులు చాలామంది బిజీ బిజీ లైఫ్ గడుపుతూ ఉన్నారు. అయితే మనకు మనసు ఆనందంగా శరీరం దృఢంగా ఉండాలి అంటే మనకు రన్నింగ్ లేదా జాగింగ్ గాని లేదా ఇంకా వేరే రకమైనటువంటి సమయం దొరకనప్పుడు మనము ఇంట్లోనే లేదా దాబా పైన టెర్రస్ పైన మనము యోగా ఆసనాలు అందులో ప్రధానంగా సూర్య నమస్కారాలు ఒక 12 సార్లు గనుక చేసినట్టయితే నీ యొక్క దేహము వజ్రతుల్యం అవుతుందని చెప్తా ఉన్నాను. అయితే మనకు యోగా గురువులు అని అంటే ఏదో పేద తపస్సు చేసి పెద్ద పెద్ద ఇట్లా నామాలు పెట్టుకొని లేదంటే ఇంకా మరొక రకంగా ఉన్నవాళ్ళు మాత్రమే యోగా గురువులు అని అనుకుంటారు. కానీ యోగా సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు యోగా గురువు కావచ్చు. నేను చెప్పేది ఏంది అని అంటే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పాఠశాలల్లో పనిచేసేటటువంటి వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు అందరూ కూడా లేదా వ్యాయామ విద్య శిక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఒక యోగా గురువుతో సమానమని చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మాట, అందులో ఫిజికల్ ఎడ్యుకేషన్లో వ్యాయామ విద్యలో యోగా అనేది నేర్పించడం జరుగుతుంది. యోగా లోపల మనకు మొదట వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ అంటే సూక్ష్మ వ్యాయామము, తర్వాత మనకి కొన్ని ఆసనాలు, తర్వాత మనకి ప్రాణాయామము, తర్వాత ధ్యానము, దీంతో మనకు యోగా అనేది సంపూర్ణంగా ఇచ్చేసుకోవచ్చు. ఇందులో మనకు యోగా ఆదిగురువు మహాశివుడు అని చెప్తా ఉంది చరిత్ర. తర్వాత మనకు పతంజలి మహర్షి ఏదైతే ఉన్నారో ఆయన యోగా ఆసనాలు మనకు ఒక గ్రంథ రూపంలో వెలువర్చారు. అంతేకాకుండా మనకు ఆయుర్వేదంలో కూడా వైద్యాన్ని కూడా అందించినటువంటి గొప్ప మహర్షి మహనీయుడు మహాయోగి మనకు పతంజలి మహర్షి. సో ఆయనకు మనము మొదట నమస్కారాలు అంజలి ఘటిస్తూ మనము సూర్య నమస్కారాలు ప్రారంభం చేద్దాం. అయితే సూర్య నమస్కారాలు మనకు ఇందులో 12 రకాలైనటువంటి ఆసనాలు ఇందులో మిళితమవుతాయి. సూర్య నమస్కారాలు చేసినప్పుడు మనము ఎలా చేయాలి అని అంటే, మనము శ్వాస తీసుకుంటూ ఒక ఆసనంలాగా వేసి తర్వాత మళ్ళీ శ్వాస వదులుకుంటూ మనం చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే మనం మొదట మనము పతంజలి మహర్షికి మనము ప్రార్థన రూపంలో అంజలి ఘటిస్తాం. మొదట మనం ఓంకారము చెప్పిద్దాము. చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం ప్రాణతోస్మి. సో ఇప్పుడు మనము మొదట శ్వాసను వదులుతూ మనము ప్రాణామాసనములోకి వెళ్ళాలి. ఓం మిత్రాయ నమః. మళ్ళీ శ్వాస వదులుతూ పాదహస్తాసనం. మళ్ళీ మనం శ్వాస తీసుకుంటూ అశ్వసంచరణాసనం, ఎడమ పాదము వెనక్కి పెట్టేసి పైకి చూడాలి. తర్వాత మనము రెండవ పాదం కూడా పోనిచ్చేసి ప్లాంక్ లేదా తులాసనం అవుతుంది, ఇది తులాసనం. తర్వాత మనము పర్వతాసనం, తర్వాత అష్టాంగాసనం, తర్వాత మనకు సర్పాసనం.
తర్వాత మళ్ళీ శ్వాస లోపలికి తీసుకుంటూ పర్వతాసనం. మళ్ళీ మనము ఎడమకాలు ముందుకు తీసుకొని రావాలి అశ్వసంచలనాసనం. తర్వాత మళ్ళీ కుడికాలు ముందుకు తీసుకురావాలి, ఇది పాదహస్తాసనం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఉత్తానాసనం, మళ్ళీ శ్వాస వదులుతూ ప్రాణామాసనం. సో ఈ రకంగా మనము ఒక మంత్రం చెప్పుకుంటూ, అంటే మొదట మనం ఆసనం వేసేటప్పుడు సూర్యునికి నమస్కారం చేస్తాం కాబట్టి ఓం మిత్రాయ నమః ఇలా చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి గారు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 నెలల క్రితము మరి ప్రతి వ్యాయామ విద్యా ఉపాధ్యాయునికి జగిత్యాల జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంలో రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి గారు సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యాయామ విద్యా ఉపాధ్యాయునికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ప్రతి వ్యాయామ విద్యా ఉపాధ్యాయునికి యోగాలో అరుణ యోగ శిక్షణా కేంద్రం ద్వారా శిక్షకులను పంపించి శిక్షణను అందించడం జరిగింది యోగాలో. అందులో మా గురువు గారు జగన్ గారు మాకు చాలా యోగా పట్ల అనేక రకమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము 1994-95లో నేను వ్యాయామ విద్య శిక్షణ పూర్తి చేసుకున్నాను. అప్పుడు మాకు యోగా అనేది ట్రైనింగ్లో ఒక భాగంగానే ఆసనాలు యోగా గురించి చెప్పడం జరిగింది. అప్పటి నుండి మేము సాధన. ఇప్పుడు మనము సూర్య నమస్కారాలు ఈ యాంగిల్లో చూద్దాం. అర్ధచంద్రాకారాసనం లేదా ఉత్తానాసనం చేయాలి. శ్వాస తీసుకుంటూ అర్ధచంద్రాకారం, నెమ్మదిగా మళ్ళీ శ్వాస వదులుతూ పాదహస్తాసనం. స్ట్రెచ్ చేయాలి. తర్వాత తులాసనం, మళ్ళీ అశ్వసంచలనాసనం, శ్వాస వదులు, మళ్ళీ పాదహస్తాసనం, మళ్ళీ శ్వాస తీసుకుంటూ అర్ధచంద్రాకారాసనం, మళ్ళీ శ్వాస వదులుతూ ప్రాణాసనం. సో మనకి బాగా లావుగా ఉన్నాను, ముఖాలు వంగడం లేదు, పొట్ట బాగా ఉంది, ఇవి కూడా మనసులోకి రాని మన సాధన మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో బూట్ల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ సర్వజన శుభ్రభవం. ఓం శాంతి శాంతి శాంతి.